విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేస్తున్న సిద్దిపేట డిఈఓ డాక్టర్ కే రవికాంతరావు గారు ఈరోజు మన ఆత్మీయతిథి నమస్కారం సార్ నమస్కారం కార్యక్రమానికి స్వాగతం మీ బాల్యం విద్యాభ్యాసం గురించి నా బాల్యం విద్యాభ్యాసం నా మా నేటివ్ ప్లేస్ వరంగల్ హన్మకొండలోనే మొత్తం చదువుకోవడం జరిగింది ఒకటి నుంచి పదో తరగతి వరకు మర్కాజీ హై స్కూల్ చదువుకున్నాను గవర్నమెంట్ మార్కాజీ స్కూల్ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజు అదేవిధంగా బిఏడి గవర్నమెంట్ బిఎడ్ కాలేజ్ ఎంఏడ్ యూనివర్సిటీ చదువుకున్నాను తర్వాత ఎంఏ నేను అన్నామల యూనివర్సిటీ చేశాను అదేవిధంగా పిహెచ్డీ ఉస్మాన్ యూనివర్సిటీ చేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే అదంతా కేజీ టి పీజీ వరంగల్లోనే విద్యాభ్యాసం జరిగింది పూర్తిగా నేను ప్రభుత్వ పాఠశాలలోనే అది కూడా డిగ్రీ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను ఇది నా విద్యాభ్యాసం నాకు గతంలో ఉన్నది నేను చెప్పదలుచుకుంది మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు ఎడ్యుకేషన్ ఫీల్డ్కు రావడం అనేది సాధారణంగా టీచర్గా కావాల్సి అనుకున్న వాళ్ళు బై ఛాయిస్ వస్తారు బై ఛాన్స్ వస్తారు అంటే ఏది దొరకగా ఇక లాస్ట్కి టీచర్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే టీచర్ కావాలనే వచ్చిన వాళ్ళలో నేను ఒక చెప్పుకుంటాను దీనికి స్ఫూర్తి నాకు మా హై స్కూల్లో లెక్కలు చెప్పిన లక్ష్మీ సార్ మ్యాథమెటిక్స్ టీచరే నాకు స్ఫూర్తి సో ఆ రోజు నిర్ణయించుకున్నాను నేను ఒకవేళ కావాలనుకుంటే టీచరే కావాలి ఇక వేరే ఫీల్డ్కు వెళ్ళొద్దు అనుకున్నాను ఇంటర్మీడియట్లో అప్పుడు ఇప్పుడున్నీ మనకు ప్రైవేట్ కాలేజీ లేవు అప్పుడున్న ర్యాంకుకు రాకపోయింది తర్వాత క్యాపిటేషన్ ఫీజు కట్టాలంటే నేను ఒప్పుకోలేదు డబ్బు పెట్టి చదివే చదువు నాకు ఇష్టం లెక్క నేను వదిలేశాను సో డిగ్రీ తర్వాత నేను బిఈడి చేశాను బిఈడి అయినాక తర్వాత ఎంఈడి చేశాను ఆ తర్వాత ఏపీబిఎస్సి అప్పుడు ఎయిటీ ఎయిట్లో వాళ్ళు పరీక్ష పెట్టారు ఎయిటీ నైన్లో నేను అప్పుడు స్కూల్ అసిస్టెంట్గా అంటే హై స్కూల్ టీచర్గా పెద్దపల్లి గవర్నమెంట్ హై స్కూల్లో నేను జాయిన్ అయ్యాను సో ఆ రకంగా నేను ఇక్కడ వైపు రావడం జరిగింది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మూడు దశాబ్దాల ప్రస్థానం అండి ఎనభై తొమ్మిదిలో టీచర్గా మొదలుపెట్టాను కానీ తొందరలోనే నాకు డైట్ లెక్చరర్గా నాలుగు సంవత్సరాలకే తొంభై మూడులో ప్రమోషన్ వచ్చింది పదమూడు సంవత్సరాలు నేను డైట్ లెక్చరర్గా చేయడం జరిగింది ఆ డైట్ లెక్చరర్గా ఉంటుంది నేను పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది అప్పుడు ఆ డైట్ లెక్చరర్గా ఉండి టూ థౌజండ్ సిక్స్లో నాకు బిఎడ్ కల్ లెక్చరర్గా ప్రమోషన్ రావడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం అంటే టూ థౌజండ్ ఎయిట్ నైన్లో నేను బిడ్స్ పిల్ దుబాయ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజీగా ఒక వన్ ఇయర్ అప్పుడు వన్ ఇయర్ కాంట్రాక్ట్ బేస్ పనిచేసి వచ్చాను తర్వాత టూ థౌజండ్ నైన్ సిక్స్టీన్ వరకు మా ఆర్ఎంఎస్ఏ మోడల్ స్కూల్ ప్రాజెక్ట్కి మానిటరింగ్ ఆఫీసర్గా అకాడమిక్ ఆఫీసర్గా టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు పనిచేశాను సో అంటే ఇప్పుడు ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నా ప్రస్థానంతో కూడా పూర్తి అకాడమిక్ అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ వైపు ఉండదు ఎప్పుడైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో మాకు మనకు జిల్లాలో విభజన జరిగిందో అప్పుడు మా కమిషనర్గా ఆదేశాల ప్రకారం మంచిర్యాల్లో డిఓగా చేరినం అది నా ప్రస్థానం ఎక్కడ ఒక స్కూల్ టీచర్గా మొదలై డిఓగా రావడానికి అన్నేళ్ళు ఇరవై ఏడేళ్ళు పట్టిందనమాట ఈ గడిచిన రెండున్నర మూడు సంవత్సరాల్లో ఒక డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా మీరు ఎదుర్కొన్న సవాళ్ళు మీరు చూసిన సమస్యలు అయితే ఇప్పుడు ఈ రెండున్నర ఏళ్లలో మొట్టమొదట నేను డిఓ మంచిర్యాలుగా నేను నాకు నియామకం వచ్చింది అదేవిధంగా ఆదిలాబాద్ కూడా బాధ్యత చేశాను ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరిలో నేను ఇక్కడికి సిద్ధిపేట రావడం జరిగింది అయితే నాకు ప్రధానంగా నేను ఎదుర్కొనే సమస్యలు ఏంటంటే మొదటిది పిల్లల హాజరు శాతం స్టూడెంట్ యాబ్సెంట్ అంటాం మేము మన ఎడ్యుకేషన్ పరిభాషలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అందులో ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల హాజరు శాతం తగ్గుతూ ఉంది ప్రభుత్వం మనం ప్రభుత్వం తరఫున చాలా చర్యలు తీసుకుంటాము వాళ్ళకి మధ్యాహ్న భోజనం పెడుతున్నాము మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నాము అయినా సీజనల్గా మన పంటల సమయంలో పంట కోతలకు కానీ పత్తి ఏరడానికి కానీ ఈ సందర్భాల్లో పిల్లలు కొంచెం ఆబ్సెంట్ ఉంది అయితే ఇది ఒక దశాబ్దం కింద పోలిస్తే ఇప్పుడు మనకు మారింది ముఖ్యంగా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక మాత్రం గణనీయమైన మార్పులు వచ్చాయి ఇప్పుడు ఈ మధ్య స్టూడెంట్ యాప్సటిజం అంత ముందు ఒక రోజులో ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఉండేది కానీ ఇప్పుడు నెమ్మదిగా పదిహేను పర్సెంట్ వరకు వచ్చింది ఈ అడపదడప ఉండే కొన్ని డిస్టబెన్స్ వల్ల తప్పిస్తే స్టూడెంట్ యాప్సటిజం ఒక సమస్య కానే కాదు అయితే దానికోసం అటు యాక్చువల్గా మనం ఏం చేయాలంటే బడిని ఒక ఆహ్లాదకరంగా ఆనందకరంగా చేస్తేనే మనకు బడి బడిలాగా ఉంటుంది పిల్లాడు అట్రాక్ట్ అవుతాడు ఇవాళ నేను బడికి పోతే నేను ఏదైనా కోల్పోతానేమో అనే భావన ఏదైనా మొత్తానికి మిస్ అయిపోతున్న భావన కలిగించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలి ఆ విధంగా యాక్టివిటీస్ ఉండాలి అట్లానే పిల్లలకు అది స్టూడెంట్ యాప్ యాబ్సెంటిజం ఇక డిఓగా ఎదుర్కొనే రెండవ సమస్య ఏంటంటే టీచర్ యాబ్సెంటిజం టీచర్లు వేళకు బడికి రాకపోవడం అదేవిధంగా వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాల ప్రకారం వాళ్ళకునే లీవులు ఇతర అంశాల వల్ల విద్యారంగంలో కొంత మాకు ఇబ్బంది ఎదురవుతుంది దానికి ఒక మంచి పరిష్కారం ఏంటంటే బయోమెట్రిక్ మిషన్స్ ఆ మిషన్స్ పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా వేళకు వస్తారు అయితే ఇటు అన్నిటికంటే ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయుని స్థానించి వల్ల డివోకి వచ్చాను నేను అనుకున్నది ఏంటంటే ఉపాధ్యాయుని స్థానిక వచ్చినప్పుడు ఎవరో వస్తారు ఎవరో మనల్ని వచ్చి చెక్ చేస్తారు కాదు ఉపాధ్యాయుడిగా నా బాధ్యత ఏది వడివేళల్లో నేను ఖచ్చితంగా నాకు కేటాయించిన పీరియడ్లలో వెళ్ళి నేను పాఠం చెప్పాలి ఆ చెప్పిన పాఠం పిల్లలకు అర్థమై ఉండాలి ఎవరు నన్ను వచ్చి వెరిఫై చేసినా మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదు నాకే నేను సరిగ్గా అన్నీ చెప్పుకుంటే బాగుంటుందని ఆ కమిట్మెంట్ అనేది రావాలండి అది ఒక రకంగా చెప్పాలంటే తరాలు మారుతుంటే కమిట్మెంట్ మాత్రం కొంచెం తగ్గుతూ వస్తుంది అది నేను చెప్పాను కదా బై ఛాన్స్ బై ఛాన్స్ వచ్చే టీచర్లు బైఛాన్స్ వచ్చే టిచర్లు మీరు నేను చెప్పిన ప్రకారం వాళ్ళకి ఎవ్వరు చెప్పక్కర్లేదు ఈ బై ఛాన్స్ వచ్చిన వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇది ఒక సమస్య ఇక మూడవది ఏంటంటే విద్యార్థుల్లో కనీస అభ్యసన స్థాయిలో మినిమం లెవెల్స్ లెవెల్స్ ఆఫ్ లర్నింగ్ అని మనం చెప్తాము అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇవాళ చాలా సర్వేలు చెప్తున్నాయి మనకు ఏంటంటే ఐదవ తరగతి వాళ్ళకి అక్షరాలు రా రావడం రాలేదని కనీసము చిన్న చిన్న కూడికలు రావడం లేదని అందులో ఆఫ్కోర్స్ అందులో కొంత మనకు నిజమే ఉంది అందులో మన గ్రామీణ స్థాయి నుంచి పట్టణానికి వచ్చి తేడా ఉంది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల మధ్య కూడా డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్స్ని గమనించి నేను అది మంచిర్యాల్లో పనిచేసినప్పుడు త్రీ అవర్స్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను రీడింగ్ రైటింగ్ అరిథ్మెటిక్స్ అని సారీ పిల్లలకి ఒక అరవై రోజుల కార్యక్రమాన్ని ఒక స్ట్రక్చర్గా పెట్టేసి ఇక వారు ఏ తరగతి పిల్లలు పర్లేదు వాళ్ళ వాళ్ళ ఎంట్రీ లెవెల్ ఆఫ్ మార్క్స్ ఎగ్జామ్ బట్టి ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అందులో ఏంటంటే త్రీ ఇయర్స్ అచీవ్డ్ అని ఒక వర్గం ఉంటుంది త్రీ ఇయర్స్ నాట్ అచీవ్డ్ అని ఒక వర్గం ఉంటుంది ఇక అంటే ఏ కొంచెం లేకున్నా నాట్ అచీవ్డ్ కింద ఉంటారు అచీవ్డ్ అంటే మంచిగా అన్ని స్టాండర్డ్స్ ఉన్నవాడు వాళ్ళకి అట్లా అరవై రోజుల కార్యక్రమం రెండు సంవత్సరాలు చేసిన దానివల్ల అద్భుతమైన ఫలితాలు వచ్చాయి నేషనల్ అచీవ్మెంట్ సర్వే టూ థౌజండ్ సెవెంటీన్లో ఆ రిజల్ట్ చూస్తే అవే తార్కణము అది మనకు తెలుసు మంచిర్యాల అది అది పూర్తి వెనుక జిల్లాలో ఈ కార్యక్రమం ఇవ్వటం వల్ల అవి ఇవాళ అన్ని వరంగల్ హైదరాబాద్ లాంటి రంగారెడ్డి వారితో పోటీ పడి కూడా మంచి స్థాయిలో చేరుకోవడం జరిగింది ఇది ఇది నాకు అనిపించింది సేమ్ కార్యక్రమం ఇక్కడ మన సిద్ధిపేట వచ్చాక కూడా నేను నిర్వహించడం జరిగింది ఇందాక మీరు అన్నారు బై ఛాన్స్ అండ్ బై ఛాయిస్ అని సో ఒక ప్యాషనెట్గా టీచర్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లోకి వచ్చిన మీరు ఆ ఒక టీచర్ ఒక డీఓ ఎలా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు మీరు రెండు ఆ జాబ్స్ని మీ మీ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే టీచర్ అనేవాడు తనను తాను ఒక అకాడమిక్ లీడర్గా చూసుకోవాలి ఒక అకాడమిక్ లీడర్ అంటే తను విద్యా నాయకత్వం వహించాలి నాయకత్వం అంటే పొలిటికల్ నాయ నాయకత్వం కాదు లేదా యూనియన్ పరంగా వచ్చే నాయకత్వం కాదు విద్యా నాయకత్వం అనేది వహించాలి తన తరగతి గదిలో తనే నాయకుడు తన పిల్లలంతా తన ఫాలోవర్సు తను చెప్పింది పిల్లలు ఫాలో అయ్యే విధంగా వీలంతవరకు ప్రభావవంతంగా చెప్తేనే పిల్లలు ఫాలో అవుతారు అయితే నేను చెప్పాను కదండి ఇష్టపూర్తిగా వస్తే ఏ కష్టమైన పైన అందరూ బాగా చేయగలుగుతారు కాకపోతే ఇష్టపూర్తిగా రాకపోతే చిన్న పనైనా కష్టంగా ఉంటుంది అదే డిఫరెన్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఛాయిస్ అండ్ ఛాన్స్ మీ రెండిట్లలో మీరు ఎదుర్కొన్న అక్కడ ఉపాధ్యాయుడిగా నేను ఎప్పుడు కూడా విద్యార్థుల ఉన్న స్థాయిల గురించి నేను సవాల్గా తీసుకోలేదు దాన్ని నేను దాన్ని ఏమంటా అంటే యాజ్ ఈస్ పిల్లలు వాళ్ళ స్థాయిని స్వీకరించాను అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటారు యాక్సెప్ట్ చేసి వాళ్ళ వాళ్ళ స్థాయిని నేను తీసుకున్నాను వాళ్ళు ఎవరెవరు ఏ స్థాయిని గుర్తించి వాళ్ళను వాళ్ళకు కావలసిన కనీస స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నము అలాగే వాళ్ళలో ఉండే నిమిడీకృతమైన వాళ్ళ స్థాయిలను బట్టి వాళ్ళకు ఇంకా అంతకంటే ఎక్కువ స్థాయిలో క్రియేటివిటీని క్రియేటివిటీ అవి చేసే ప్రయత్నం చేశాను ఇది ఇది డిఈఓగా మళ్ళీ నేను నేను వేరే వాళ్ళతో చేయించాలంటే మా టీచర్లతో మా హెడ్ మాస్టర్లు చేయించాలి స్వంతంగా చేయడం చాలా సులభము ఎదుటి వాళ్ళతో చేయించడం కొంచెం కష్టమైన పని ఆయన ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ ఐమ్ ఐ థింక్ దట్ నేను మంచిర్యాలు చేసింది ఇక్కడ చేసిన కార్యక్రమంలో ఐ ఫీల్ వి విఐమ్ గెట్టింగ్ గుడ్ రిజల్ట్స్ టు సిద్ధిపేటలోంచిర్యాల్లో ఒక మాటలు చెప్పాలంటే మంచిర్యాల్ అది ట్రైబల్ అండ్ ఎస్సీ కల్చర్ సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రిడామినెంట్ డిస్ట్రిక్ట్ ఇది మన సిద్దిపేట సిద్దిపేట జిల్లా ఎటువంటిది అంటే ఒక పక్క కరీంనగర్ ప్రభావం ఉంటుంది ఇంకో పక్క వరంగల్ ప్రభావం ఉంటుంది ఇంకో పక్క హైదరాబాద్ ప్రభావం ఉంటుంది సో కంపారిటివ్లీ డిస్ట్రిక్ట్ కొంచెం ఉన్నత స్థాయిదే సిద్దిపేట అంటే అది ఇట్ ఈస్ ఏ అన్ ఎలివేటెడ్ ప్లేస్ ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులు చేసిన వాళ్ళ కృషి వల్ల అన్ని రంగాల్లో మనకు అభివృద్ధి ఉంది దానికి మనకి ఇబ్బంది లేదు ఈ మూడు సంవత్సరాలు విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ముఖ్యంగా టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత శాతంలో మీరు తీసుకున్న గణనీయమైన మార్పులు మీరు తీసుకున్నగా తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ఇప్పుడు అంటే ఇప్పుడు ఉత్తీర్ణత శాతం గురించి ఏం చేస్తున్నామంటే బడులు తెరిచిన మొదటి నుంచి ఒక నెల తర్వాత రెగ్యులర్గా ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి వాళ్ళ పదవ తరగతిలో ఎంతమంది ఏ గ్రేడు బి గ్రేడ్ సీ గ్రేడ్ అని మనం చెప్తాం ఏ గ్రేడ్ అంటే వాళ్ళు హై అచీవర్స్ ఇంకా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మంచి నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీపీతో వస్తారు బి గ్రేడ్ అంటే ఫర్స్ ఏ వాళ్ళంతా ఫిఫ్టీ పర్సెంట్ ఆ రేంజ్లో లేదా ఫైవ్ ఆ గ్రేడ్లో ఉండేవాళ్ళు అనుకున్నాం సి గ్రేడ్ ఉంటారో వాళ్ళు పాస్ కావడం కష్టంగా ఉంటుంది సో ముందు నుంచి అట్లా పిల్లల్ని గుర్తింపజేసి సో బి గ్రేడ్లో ఉండని ఏ గ్రేడ్ తీసుకురావడము అదేవిధంగా సి గ్రేడ్లో ఉన్న బి గ్రేడ్ తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల లాస్ట్ ఇయర్ మన సిద్దిపేట ఎస్ఎస్సి బలితాలో మూడో ర్యాంకు నైంటీ త్రీ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది మన గౌరవ మంత్రివర్యులు హరీష్ గారు కలెక్టర్ గారు చెప్పినది ఏంటంటే ఈ సంవత్సరం మనం ఒకటో స్థానంలో ఉండాలి సిద్దిపేట సిద్దిపేట అన్ని అంశాల్లో కూడా ఒకటో స్థానంలో ఉంటుంది ఏ రంగంలో తీసుకున్నా సో విద్యా ఒకటో స్థానం ఉండాలంటే ముందే మేము ప్లాన్ చేసుకొని హండ్రెడ్ డేస్ ప్లాన్ వంద రోజుల ప్రణాళిక శతశాతం రిజల్ట్ కోసమని నవంబర్ ఫస్ట్ నుంచే మొదలుపెట్టాము అంటే మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు తీసుకుంటున్నాం మేము మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ ఈవినింగ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ టు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏ రోజు ఏ సబ్జెక్టు ఏ టాపిక్ రివిజన్ చేయాలి వాళ్ళ మీద ఇమీడియట్ స్లిప్ టెస్టులు లేడాన్ని ఒక ప్లాన్ ఇచ్చాము ఇదంతా కూడా జనవరి ఎండింగ్ వరకు నడుస్తుంది ఆ తర్వాత ఫిబ్రవరిలో ఒక రెండు ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి మొదటిది ప్రాక్టీస్ టెస్ట్ అన్నాము ఫిబ్రవరి మొదటి వారంలో తర్వాత ఫిబ్రవరి రెండో వారం మూడో వారం నుంచి పెట్టేదాన్ని ఫైనల్ ఎగ్జామ్ ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ రెండు ఎగ్జామ్ల వల్ల పిల్లలకి పరీక్షల పట్ల భయం పోతుంది అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడో జూన్లో నేర్చుకున్న పాటలు జూలై నేర్చుకున్న పాఠాలు మేము నవంబర్ నుంచి రివిజన్ చేశాము సో వాళ్ళకి కనెక్టివిటీ పోకుండా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రాయడం సులభమవుతుంది ఇదే కాకుండా మేము ఏం చేసినామంటే వీకెండ్ టెస్ట్ సెకండ్ సాటర్డే సండే టూ సబ్జెక్ట్స్ అంటే రెండు విషయాలు వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం ఒక వన్ అవర్ వన్ అవర్ సో ఈ రకంగా పిల్లలకి పరీక్షల పట్ల భయం పోయి ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు రేపు ఫిబ్రవరిలో కండక్ట్ చేయే పరీక్షలు బాగా రాస్తారు అది పబ్లిక్ పరీక్షల స్థాయిలో అదే స్టైల్లో ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు మార్చిలో మన ఇంకొక రెండు వారాల సమయం ఉంది ఆ రెండు వారాలు చేస్తున్న అన్ని సబ్జెక్టులను మేము రివిజన్ చేస్తున్నాము డైలీ టూ సబ్జెక్ట్స్ మార్నింగ్ సెషన్ ఒక సబ్జెక్టు ఈవినింగ్ సెషన్ ఒక సబ్జెక్టు సో ఇక్కడ ఏంటంటే రీడ్ రివైట్ రివైజ్ రిసైట్ ఇది ఒక ప్రిన్సిపల్ చేస్తే ఖచ్చితంగా పిల్లలకి ఒకటి ఆసక్తి పెరుగుతుంది పరీక్షల పట్ల భయం పోతుంది బాగా రాయగలుగుతారు ఇది సో ఐఆమ్ హోప్ఫుల్ దిస్ టైమ్ యూ విల్ రీచ్ బెటర్ రిజల్ట్ అండ్ వీఆర్ ఎయిమింగ్ ఎట్ ఫస్ట్ పొజిషన్ ఇన్ ద స్టేట్ సో సిద్ధిపేట యొక్క ప్రశస్తిని నిలబెట్టే ప్రయత్నం ఇక్కడ డిగా నేను అటు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కలిసికట్టుగా గట్టుగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము మన ప్రభుత్వ రంగంలో ఉన్న పాఠశాల అన్నింటిలో కలిపి పదివేల రెండు వందల అరవై మంది విద్యార్థులు పరీక్షలు వస్తున్నారు మూడు వేల రెండు వేల మంది పైన ప్రైవేట్ స్కూల్లో రాస్తున్నారు సో ఈ అందరు కలిపిన రిజల్ట్ ఓవరాల్గా మనకు వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బీ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ మనకు అది ఫస్ట్ ర్యాంక్ రావాలని ఒక టార్గెట్ ఉంది సో వి హోప్ వీ విల్ గెట్ ఇట్ అకాడమిక్గా కాకుండా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఎలా అది ఇది మీరు మంచి ప్రశ్నించారు ఏంటంటే సాధారణంగా ఇవాళ చదువు అనగానే మార్కులు 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 అది అందరి దృష్టి మారింది అది అట్లాగే అందరు అవుట్లుక్ మారి ఎన్ని మార్కులు వచ్చాయి ఎంత ర్యాంక్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ వచ్చింది అని కాకుండా కేవ్ ఇదంతా చెప్పింది మన అకాడమిక్ ఇక్కడ మనం ఇక్కడ సిద్ధిపేటలో ఏం చేసామంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఒక్కొక్క సబ్జెక్టుకు సంబంధించి ఒక మాసోత్సవం మనం పెట్టాము ఫస్ట్ ఫస్ట్ ఇంగ్లీష్ ఫెస్ట్తో మొదలుపెట్టాము అంటే పిల్లలందరికీ ఇంగ్లీష్ మాట్లాడంలో భయం పోవడానికి ఒక వన్ మంత్ తరగతి గదిలో జరిగే యాక్టివిటీస్ వాటితో పాటుగా ఇంకా కోకరికులర్ యాక్టివిటీస్ అంటే స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేయడము డ్రామాలు వేయించడము ఇంగ్లీష్లో స్కిట్ వేయించడము వాళ్ళతో ఎస్సే రాయించడం ఇట్లా చేంజ్ చేసి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అది రెండవ తరగతి మొదలుకొని పదో తరగతి వరకు అందరు చేశారు ఇట్లా జూలై నుంచి ఒక్కొక్క సబ్జెక్టు జనవరి వరకు అన్ని సబ్జెక్టులలో ఫెస్ట్ కండక్ట్ చేసాము దాని మీద మంచి స్పందన వచ్చింది ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు బాగా ఎంజాయ్ చేశారు అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఒక సబ్జెక్ట్ అంటే నా తరగతి గది నాలుగు గోడల మధ్య పరిమితం కాదు తరగతి గది దాటి కూడా మనం వెళ్ళాలనే భావంతం చేశాము ఇది ఒకటి అంటే ఇది విద్యారంగంలో కరిక్యులర్ యాక్టివిటీస్ ఇన్ ద అకాడమిక్ సిలబస్ కాకుండా మిగతావి ఇదే కాకుండా సిద్దిపేట జిల్లాలో ఈసారి మేము ఆటలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాము స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళ ద్వారా మండల్ లెవెల్ డిస్టిక్ లెవెల్ నాలుగు స్టేట్ లెవెల్ గేమ్స్ నిర్వహించాము మొన్నటికి మొన్న జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు నేషనల్ లెవెల్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ కూడా కండక్ట్ చేసాము అంటే ఇక్కడ మనం మనం చెప్పాల్సిందంటే తల్లిదండ్రులకు మేము మేము చెప్పాల్చుకుంది లేదా డేవుగా నేను చెప్పాల్చుకుంది ఒక విద్య అంటే కేవలం చదివే కాదు ఇవన్నీ ఉన్నాయని ఇది కాకుండా సైన్స్ మ్యాథ్స్ అభివృద్ధికి సైన్స్ ఫేర్స్ కండక్ట్ చేసాము డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫేరు తర్వాత స్టేట్ లెవెల్ సైన్స్ ఫేరు నవంబర్లో కనెక్ట్ చేసాము ఇప్పుడు ఈ జనవరి చివరి వారం వారంలో ఇన్స్పైర్ అవార్డ్స్ ఆ సైన్స్ ఫేరు కూడా కండక్ట్ చేస్తున్నాము ఇదే విధంగా వివిధ అకేజన్స్లో అది ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్టు ఓటర్స్ డే ఎయిడ్స్ డే ఆ సందర్భంగా రకరకాల వ్యాసరచన వక్తృత్వ పోటీలు డ్రామాలు వాళ్ళతోని కవిత రచన పోటీలు ఆ తర్వాత డ్రాయింగ్ పెయింటింగ్ అన్నీ నిర్వహిస్తున్నాము అంటే ఇది ఒక రకం ఏంటంటే విద్యార్థులను అన్ని రంగాల్లో వాళ్ళకు అభివృద్ధి తేవడమే ప్రధాన ఉద్దేశం అలా చేయడం వల్ల మేము మనం అనుకున్న యాబ్సెంట్ అనేది మాకు ఈసారి గమనించడం జరిగింది ఈ ఫెస్టివల్ ఇవన్నీ పెట్టడం వల్ల నిజంగా కూడా ఆబ్సెంట్ మాకు మేము ఒక ఫైవ్ పర్సెంట్ వరకు కంట్రోల్ చేయగలినాం ఇది మనం చేయగలిగాం ఒక ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న మీరు అప్పటి విద్యా వ్యవస్థకి ఇప్పటి ఇప్పటి వ్యవస్థకి అప్పటి ఎలాంటి మార్పులు మీరు చూడగలిగారు ఇది మీరు చెప్పేది ఎలా ఉందంటే ఇది ఒక రెండు తరాల మారుతున్నాయండి అంటే అప్పుడు అంటే నేను ఒక విద్యార్థిగా మా టీచర్ని చూస్తే మాకు చాలా గౌరవం ఉండేది అదే గౌరవంతో కూడా భయం ఉండేది అయితే ఇప్పుడు పిల్లల్ని భయపెట్టాలనే ఉద్దేశం ఏం లేదు అది కూడా విద్యా హక్కు చోట దాన్ని నిరోధిస్తుంది విద్యార్థులకి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉండాలని కావాలి అయితే ఇక్కడ ఇది జనరల్గా కొద్దిమంది అనుకునే వాళ్ళు మా టైంలో మేము బాగా ఉన్నాము ఇప్పుడు బాగాలేదు అది అది తప్పది ఆ సమయానికి అది కరెక్ట్ ఇప్పుడు మారుతున్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న హైటెక్ యుగంలో పిల్లలు ఫాస్ట్గా ఉన్నారు దానికి అనుగుణంగా ముందు మన ఉపాధ్యాయులు మారాలి ఫస్ట్ గుర్తుపెట్టుకొని ఇవాళ పిల్లలకు టీచర్ చెప్పే పాటు కానీ చాలా విషయాలు వాడు ఇంటర్నెట్ ద్వారా గూగుల్ ద్వారా తెలుసుకుంటాను కానీ పిల్లలకి ఉపాధ్యాయుడు బాగా చెప్తే గౌరవం ఆనాడు ఉంది ఈనాడు ఉంది అది చెక్కు చేయలేదు అటు త పిల్లలకు ఉంది తల్లిదండ్రులకు ఉంది సమాజానికి ఉంది ఆ గౌరవం ఇప్పటికీ కూడా పోదు అది నేను స్వయంగా అనుభవించాను కూడా అది ఒక స్కూల్ టీచర్గా డైట్ లెక్చరర్గా మెడికల్ లెక్చర్ అది అనుభవించాను బాగా చెప్పిన ఉపాధ్యాయుడికి ఎప్పటికైనా గుర్తింపు ఉంటుంది అంటే ఒక అనుభవం నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఇది చాలా సంవత్సరాల తర్వాత ఒక విద్యార్థి కలిశాడు ఇప్పుడు అతను మన ఆ కాదు మన సిద్ధి పెట్టి గారు నేను గుర్తించలేదు ఆయన గుర్తించుకొని దగ్గరకు వచ్చి సార్ నేను మీ స్టూడెంట్ అని చెప్పేసి ఆయన వచ్చి అది ఎంతో గౌరవంగా ప్రవర్తించాడు ఇంకా నా స్టూడెంట్స్ ఎవరు కలిసినా ఇప్పటికి కూడా వాళ్ళు నమస్కరిస్తారు కొంతమంది మొక్కి దండం పెడతారు కాబట్టి తరాలు మారినడం వల్ల విద్యార్థులు ఏం మారలేదు ఉపాధ్యాయుడు తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తే కనుక తప్పనిసరిగా ఆ గౌరవం అలాగా నిలిచి ఉంటుంది ఇక నేను ఇంకొకటి ఆలోచన ఆలోచించింది అంటే టీచర్గా టీచర్గానే ఉండొద్దు మనం ఎప్పటికీ నిరంతరం మారుతూ ఉండాలి మీకు ఉదాహరణ నేను నైంటీ త్రీలో నేను టీచర్గా ఉన్నప్పుడు బీఎస్సీ మీడితో వెళ్ళాను ఆ తర్వాత ఎంఏ చేశాను ఆ తర్వాత పీహెచ్డి చేశాను పీజీ డిప్లొమా అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ చేశాను ఇప్పటికీ నా దగ్గర పదహారు మందికి ఎంఫిల్స్ అయిపోయినాయి ఒక అవార్డ్ అయిపోయింది ఒక నలుగురికి పిహెచ్డీ సబ్మిట్ చేసి ఉన్నారు అంటే అది నాకు విద్య పట్లుండి ఆ తృష్ణాంతం చేయించాను ఇదే కాకుండా రచయితగా పుస్తక రచయితగా సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంటు మెథరాలజీ మీద ఇరవై ఐదు పుస్తకాలు తెలుగు అకాడమీ అదేవిధంగా మన నీల్ పబ్లిషర్స్ ఇతర పబ్లిషర్ ద్వారా వచ్చినాయి ఇంటర్నేషనల్ జర్నల్స్ ఇప్పటి వరకు ఒక పన్నెండు పేపర్లు కూడా పబ్లిష్ అయినాయి అంటే నేను అనుకుంటుందంటే టీచర్ అనేవాడు తనకి తరగతిగాదే కాదు తన స్వీయ అభివృద్ధికి అంటే సెల్ఫ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కూడా తను క్లోజ్ చేస్తే ఆ గౌరవం గుర్తింపు ఉంటుంది అది ఇన్ని అచీవ్మెంట్స్ చేశారు అవును నిరంతరం నేర్చుకుంటూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఎలాంటివి చేయాలనుకుంటున్నారు ఎడ్యుకేషనల్ కావచ్చు అకాడమిక్ కావచ్చు మీ పర్సనల్ కావచ్చు ఇంకా ఎలాంటి లక్ష్యాలు అందుకోవాలని మీరు అనుకుంటున్నారు ఇంకా పర్సనల్గా లక్ష్యాలు అంటూ నేను లేదు ఇంకొక నాలుగేళ్ళ సరిస్తుంది ఇప్పటి వరకు నేను సాధించింది సంతృప్తి అనుకుంటున్నాను కానీ ఇంకా విద్యార్థి లోకానికి సమాజానికి ఏం చేయాలని ఆలోచిస్తుంటే సో ఇప్పుడు ఈ ఇయర్ మనం కండక్ట్ చేసిన వినూత్న కార్యక్రమాలు ఇంకా అలా వచ్చే సంవత్సరం కూడా విద్యాభివృద్ధికి ముఖ్యంగా విద్యార్థులను ఆకర్షించడానికి మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి మన ప్రభుత్వ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పడిపోతుంది మన గత కలెక్టర్ గారి స్ఫూర్తితోని వారి ఆదేశాల ప్రకారం ఇంగ్లీష్ మీడియం సెక్షన్ స్టార్ట్ చేసుకోవడానికి అంత మేము మా ప్రభు ప్రభుత్వ పాఠశాల వాళ్ళు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం శిక్షణ స్టార్ట్ చేసుకోవాలి మాకు దగ్గర అనుమతికి పెట్టుకొని మేము అనుమతి ఇస్తే వాళ్ళని స్టార్ట్ చేసుకున్నవాళ్ళు ఈసారి అట్లా కాకుండా మేమే వీ ఏ బ్లాంకెట్ పర్మిషన్ మీరే స్టార్ట్ చేసుకోండి ఒకటో తరగతి ఆరో తరగతి స్టార్ట్ చేసుకొని వీ ఏ క్లీన్ పర్మిషన్ దానివల్ల మాకు ఈసారి టెన్ పర్సెంట్ ఎన్రోల్మెంట్ కూడా పెరిగింది ఎందుకంటే లోకం అంతా కూడా ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్తుంది మనం ఇంకా తెలుగు మీడియం పట్టుకుంటే మనం మనం ఒక రకంగా వెనకబడిపోతాము లేదా విఆర్ బికమ్ అన్ఫిట్ అవుతాయి కాబట్టి ఇది కూడా ఒక మంచి విషయం సో ఇక్కడ సమయానుకూలంగా ఏవేవి ఎలా అవసరం పడితే మేము ఆ రకంగా చర్యలు తీసుకుంటూ వెళ్తాము నెక్స్ట్ ఇయర్ కోసం కూడా మళ్ళీ ఇలాంటి వినూత్న కార్యక్రమాలు మేము ప్లాన్ చేసి సో అన్ని రంగాల ఎలాగైతే సిద్దిపేట జిల్లా ఫస్ట్ ఉందో విద్యారంగాన్ని కూడా ఆ రకంగా ఉంది ఇప్పటివరకు ఉంచే ప్రయత్నం చేసినాము నెక్స్ట్ ఇయర్ కూడా అట్లాగే కంటిన్యూ చేస్తాము ఇంకా ఇంకా ఎడ్యుకేషనల్లో కానీ అకాడమిక్గా కానీ ఎలాంటి మార్పులు రావాలని స్కూల్స్లో ఇక్కడ ఒక మాట అండి ఇప్పుడుగా సాధారణంగా ఎడ్యుకేషన్ అనగానే ఏమిటంటే ఇదంతా కేవలం ఉపాధ్యాయుల బాధ్యత అంటారు అది అది నేను ఒప్పుకోనండి ఖచ్చితంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు లేదా కుటుంబము వాళ్ళ వాళ్ళ బాధ్యతను సర్వ సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం ఏమైనా చేయగలుగుతాము నేను ఇప్పుడు ఉపాధ్యాయు అడిగా నేను కొంత వర్క్ ఇచ్చి మాపాను అది ఏమి ఇచ్చారని వెళ్ళగానే ఆ అమ్మో నాన్నో ముందు కనుక్కోవాలి కనుక్కుంటే చాలు నాకు ఏది లెక్కలు రావాల్సిన అవసరం లేదు తండ్రిగా లేదు తల్లిగా ఇవే అక్కర్లేదు నాయన వాళ్ళు మీ స్కూల్లో ఏం చెప్పారు మీకు ఏమో ఏం హోంవర్క్ ఇచ్చారు ఏం అసైన్మెంట్ ఇచ్చారు అనే మార్పు రావాలి అయితే దీనికోసమని ఈసారి మేము టెన్త్ రిజల్ట్స్లో భాగంగా ఇంప్రూవ్ కావడానికి రేపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఒక వినూత్న కార్యక్రమం మొదలుపెట్టాము వేకప్ కాల్ టు ద పేరెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ పదవ తరగతి చదివే పిల్లల తల్లిదండ్రులకి పొద్దున్న ఐదింటికి మా ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు ఫోన్ చేసి మేము చెప్తారు సార్ అయా మీ అమ్మాయిని మీ అబ్బాయిని నిద్ర లేపండి చదివించండి అంటే ఇది ఏమైతుంది ఇప్పుడు పిల్లల వాళ్ళ రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్లో ఒక ఉపాధ్యాయులది లేదా స్కూల్ బాధ్యత కాదు ఈ తల్లిదండ్రుల బాధ్యత కూడా రావాలని సో ఇది ఈ రెండు సమానంగా పనిచేస్తేనే లేదా ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తేనే మనకు బాగా జరుగుతుంది ఇంకా రెండోది ఏంటంటే ఇవాళ వస్తున్న మల్టీమీడియా ఎఫెక్ట్ అనేది ప్రధానంగా పిల్లలు బాగా ఉంది అది మేబీ కేబుల్ టీవీ మేబీ సెల్ ఫోన్ అండ్ కంప్యూటర్ మే ఎప్పుడు కూడా త్రీ సి అంటాం అవాయిడ్ త్రీ సీస్ అవి పిల్లలు అవాయిడ్ చేస్తే వాళ్ళలో ఇంకా చాలా అభివృద్ధి ఉంటుంది అదే ఆ సమాజం అది లేకుండా సమాజాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము కానీ ఆ సమాజంలో వీటి పరిమితంగా వినియోగించాలి వాటి మీద కొంత కంట్రోల్ ఉండాలి తల్లిదండ్రులు పెడితే బాగుంటుంది ఇక్కడ బేసికల్లీ సొసైటీలో కన్ఫ్యూషన్స్ ఉన్నాయి అంటే ఒక విద్యార్థి యొక్క భవిష్యత్కి పేరెంట్స్ కారణమని టీచర్స్ అంటారు టీచర్స్ కారణమని పేరెంట్స్ అంటారు లేదు సినిమా కారణం అంటే ఎవరికి వాళ్ళు అలా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మీ అనాలిసిస్ చెప్పండి వాడి మంచి భవిష్యత్ ఒక మాట చెప్పాలి సార్ ఇప్పుడు పిల్లవాడు అనుకున్న స్థాయిలో ఒత్తిడుడైతే టీచర్గా ఆయన కాలరగరేస్తారు తల్లి తల్లిదండ్రులు కూడా కాలరగరేస్తారు ఎప్పుడైతే ఫెయిల్యూర్ వస్తుందో దాన్ని ఎవరు కూడా దాన్ని తమదేను ఓన్ చేసుకోండి ముందుకు రారు అప్పుడు ఉపాధ్యాయుడిగా నేను ఓన్ చేసుకుంటే నేను ఉపాధ్యాయుడు మా డిఓ నన్ను మా నా మీద చర్య తీసుకుంటాడు కదా కాబట్టి నేనేం చేస్తాను తల్లిదండ్రుల మీద దోషిస్తాను తల్లిదండ్రులు కూడా చేస్తే వాళ్ళ ఆహంద ఇబ్బంది ఉంటుంది మీరు స్కూల్లో సరిగ్గా ఎప్పలేదు కాబట్టి మాకు రాలేదంటారు నేను ముందే చెప్పాను మీకు ఖచ్చితంగా ఇద్దరు సైడ్ బై సైడ్గా సమాన బాధ్యత తీసుకున్నప్పుడే అప్పుడు విద్యార్థుల్లో అభివృద్ధి వస్తుంది ఏం జరుగుతుంది స్కూల్ అనేది ఆ ఉపా తల్లిదండ్రులకు వాళ్ళు చెక్ చేయాలి ఏదైనా కావాల్సిన సాయం ఉంటే తల్లి తల్లిదండ్రులు స్కూల్కి వచ్చి టీచర్లతో మాట్లాడాలి అవసరం ఉన్న వాళ్ళ ఒక స్కూల్ ఏదైనా ఫెసిలిటీస్ తక్కువ ఉంటే ఆ సహకారం కూడా అందించాలి ఇది చేస్తేనే మనం అప్పుడు విద్యార్థులు సర్వోత్తముఖు వైద్యకు తీసుకుపోతాం సందేశం అంటే నేను సందేశం అనను నేను అంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తిగా అనుకోను కానీ నేను ఫాలో అయిన ఒక త్రీ డీజ్ అంటారు డివోషన్ డెడికేషన్ డిటర్మినేషన్ మనకి ఇచ్చిన పనిని హండ్రెడ్ పర్సెంట్ కనుక చేస్తే ఆ డివోషన్తో ఆ డిటర్మినేషన్తో డెడికేషన్తో చేస్తే ఆ పనిలో సక్సెస్ అవుతాము తర్వాత మనం ఒక లక్ష్యం నేర్చుకున్నప్పుడు ఒక విజన్ ఉండాలి దానికొక మిషన్ ఉండాలి దానికొక ప్యాషన్ ఉండాలి అంటే ఏం కావాలని నేను ముందు నేను నిర్ణయించుకోవాలి ఆ మిషన్ అంటే దాన్ని చేరుకోవడానికి కావాల్సిన ప్లాన్ నా దగ్గర ఉండాలి ఆ పని చేయాలని ఒక తపన ఉండాలి ప్యాషన్ సో నా జీవితంలో ఇది నాకు ఈ అంశాన్ని చెప్పింది మా గురువుగారు బీవి పట్టాభురామ్ గారు త్రీ డీస్ విజన్ మిషన్ ప్యాషన్ ఇవి ఉండే జీవితంలో ఎవరు ఏదైనా ఎంతైనా కూడా సక్సెస్ఫుల్ కాగలుగుతారు కానీ ఇవన్నీ సరిగ్గా పాటించగానే మధ్యలో ఇది నేను దీనివల్ల కోల్పోయిన దాని ఇది సరిగ్గా లేకపోవడం వల్ల మా టీచర్లు సరిగ్గా చెప్పకపోవడం వల్ల మా తల్లిదండ్రులు పట్టించుకోవడం అంటారు కానీ వ్యక్తిగా మనకు మనకంటూ ఒక లక్ష్యం ఉండి దాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తే ఎంత స్థాయికైనా చేరుకోవచ్చు అయితే నేను టీచర్గా ఆ రోజు ఉదయం చేరినాడు ఈనాడు డిఓ అయితే అనుకోలేదు కానీ ఎక్కడో ఒక చిన్న కోరిక ఉండేది కానీ మూడు దశాబ్దాలు పట్టింది ఆ పేషెన్స్ మనకు కావాలి ఆ చివరి లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ మాటలు తీసుకొని యువత మంచి అడుగు ముందుకు ముందుకేయాలని కోరుకుంటుంది మా టిఎస్ట్వంటీ ఫోర్స్ ఆత్మీయతి కార్యక్రమం థ్యాంక్ యూ థ్యాంక్ యూ